చెదురుముదురు సంఘటనల మీద అధికార పార్టీ ఎంత అధికార దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు సమయమనమతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుతందుకు శాంతియుతంగా ఓటింగ్ లో పాల్గొనేందుకు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కూడా శిరస్సు పంచి నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాను। చాలా చోట్ల కవ్వింపు చర్యలు కావాలని గొడవ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలోకి తొక్కి పలుమార్లు లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు పోలీసులు కూడా మరి తెలిసి చేస్తా ఉన్నారు తెలియక కావాలని సపోర్ట్ చేస్తా ఉన్నారు తెలియదు కానీ పలు సందర్భాల లోపల పోలింగ్ స్టేషన్ లోకి కొంతమంది వ్యక్తులు రిపీటెడ్ గా తిరిగి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి చేసినప్పటికీ ప్రజలు ప్రతిపక్ష పార్టీలైన మేమందరం కూడా సమయమనంతో ఉండడం అనేది మా బాధ్యతని తెలియజేస్తా ఉంది। ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతిపక్షం బాగుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందనేటువంటి నినాదం దుబ్బాక నియోజకవర్గంలో నిజమవుతుంది। భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేస్తా ఉంది। ఎన్ని అడ్డంకులు ఎన్ని కేసులు ఎన్ని దొమ్మి కేసులు బందుల మీద కేసులు అక్రమ కేసులు మాట్లాడితే కేసులు మాట్లాడకపోతే కేసులు పెట్టినప్పటికీ కూడా ప్రజల దీవెనలతోటి ఈ ఎన్నికల ఫలితం 100కి 100% భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది। ఆదరించిన మీడియా మిత్రులకి సహకరించినటువంటి ప్రజలకి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై హింద్ జై భారత్।